Good morning, children. Very good morning, Nana. Madam Nina, aim nechukunnamu. Sriya Charani, Prashna Javabalu, nechukunnamu. Alage, Sunta Vakyalu kuda, complete ayyayi. Alage, Abhyasamlo, Ardhalu, Vachanamu, Vyatireka Padalu, Kalulu, Ivanni, complete ayyayi. So, manam Podupu Kathalu kuda, nechukunnamu. Ee roju manamu, konni Vyakaran Amshalu nechukunnamu. Vyakaranam anedi grammar. మీకు ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది కదా, నౌన్స్ ప్రానౌన్స్ అట్లా. తెలుగులో కూడా మనకి గ్రామర్ ఉంది, అది వ్యాకరణం అంట. ఇందులో కూడా మనకి భాషా భాగాలు ఉంటాయి. భాషా భాగాలు అంటే గ్రామర్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో వ్యాకరణం, భాషా భాగాలు ఎన్ని అనేవి, భాషా భాగాలు భాషకి సంబంధించిన భాగాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నౌన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే తెలుగులో కూడా మనకి భాషా భాగాలు ఉన్నాయి. అవి ఎన్ని అంటే ఐదు భాషా భాగాలు. ఐదు అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. మీకు జస్ట్ చెప్తున్నాను, నామవాచకం అంటే నౌన్స్ లాగా. సో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. నామవాచకం అంటే ఏంటి, ఉదాహరణతో రాయండి. సో నామవాచకం అంటే ఏంటి టీచర్ అని డౌట్ వచ్చింది. నామవాచకం అంటే నామం అనేది ఏంటి, నామం అనేది అంటే ఒక పేరుని తెలిపేదాన్ని. ఏదైనా ఒక వస్తువు పేరు కానీ, విలేజ్ పేరు కానీ, లేదంటే ఇంకెక్కడన్నా యానిమల్స్ పేరు కానీ, లేదంటే ఒక థింగ్స్ పేర్స్ కానీ, ఏ వస్తువు పేరు కానీ, ఒక మనిషి పేరు కానీ, జంతువు పేరు కానీ, లేదంటే ఏదైనా ఊరు పేరు కానీ తెలిపేదానినే నామవాచకం అంటారు. ఇప్పుడు పేరు లేదు మనకి ఏదైనా ఉంటుందా, సార్ పేరు లేదా లేదు మనకు తెలుస్తుందా. సపోజ్ ఇది ఉంది, దీనికి పేరు ఉంది. తెలుగులో శుద్ధ ముక్క, ఇంగ్లీష్లో చాపీస్ అంట. ఇప్పుడు శుద్ధ ముక్క చాపీస్ డే అంటే దీనికి ఇది అర్థమవుతుంది మైండ్లో. ఓకే, చాపీస్ అంటే పెద్దగా ఉంటుంది, వైట్గా ఉంటుంది, రాసం అవునా. ఇదేంటి నల్ల బల్ల, నల్ల బల్ల అంటే బోర్డ్, ఇది ఒక పేరు అవునా. ఇప్పుడు ఇది ఒక రూమ్ ఉంది, గది. గది అంటే ఇది ఒక పేరు అవునా. ప్రతి దానికి ఒక పేరు అంటూ ఉంటుంది. సో అలా పేర్లను తెలిపేదాన్నే నామవాచకం అంటారు. సపోజ్ ఇదేంటి చాకీ శుద్ధముక, ఇదేంటి పుస్తకం, దీనికి పుస్తకం అని ఒక పేరు. ఇదేంటి డస్టర్ అవునా, దీంతో ఒక పేరు. ప్రతి దానికి ఒక పేరు అనేది ఉంది. ఇలా పేర్లను తెలిపేదాన్నే ఏమంటారంటే నామవాచకం అంటారు. శుద్ధం ఏమైనా పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. నామవాచకం అంటారు. ఏమైనా ఇందులో ఇందులో ఏమైనా రావచ్చు, ఊళ్ళ పేరైనా రావచ్చు, పక్షుల పేరైనా రావచ్చు, జంతువుల పేరైనా రావచ్చు, బస్సుల పేరైనా రావచ్చు, లేదంటే మనుషుల పేరైనా రావచ్చు. ఏ పైన పేర్లను తెలిపేదాన్నే నామవాచకం అంటారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈ వ్యాకరణం అనేది మీరు డిగ్రీ లెవెల్లో పోయినా, పీజీ లెవెల్లో పోయినా, మీరు పెద్దగైనా ఏ స్టడీస్ చదువుకున్నా కానీ వ్యాకరణం అనేది ఎప్పటికీ చేంజెస్ కావు. మీరు థర్డ్ క్లాస్లో నేర్చుకున్న లెసన్స్ ఫోర్త్ క్లాస్లో యాడ్ కొంచెం టచ్ అవుతాయి, కానీ సేమ్ ఉండదు. మళ్ళీ ఫిఫ్త్లో సేమ్ ఉండదు. కానీ ఈ వ్యాకరణం అనేది డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్లో అయినా ఒకటే ఉంటుంది. ఇది మాత్రం చేంజ్ కాదు. కాబట్టి వ్యాకరణ అంశాలు అనేది మీరు ఎప్పటికీ ఇక్కడ ఫిక్సప్ చేసుకొని ఉండాలి. ఎప్పుడు వాటిని మర్చిపోదు. ప్రతి క్లాస్కి మీకు ఇవి కంపల్సరీ యాడ్ అవుతుంటాయి. సో మీరు ఇప్పుడే వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం అనేది ఉండదు. నామవాచకం అదే ఉంటుంది, సర్వనామం, క్రియా, విశేషణం మీకు ఇంకా ముందు ముందు తరగతిలో పోయినా కొద్దీ ఇంకా గ్రామర్ పార్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఫస్ట్ బేసిక్ గ్రామర్ పార్ట్ ఇది. ఇది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎంత పెద్ద గ్రామర్ పార్ట్ వచ్చినా మీరు దాన్ని సులువుగా చేయగలుగుతారు. సో మర్చిపోగలేదు, ఇది మీరు పర్ఫెక్ట్గా అయితే ఎలాంటి గ్రామర్ అయినా కానీ మీకు అర్థమవుతుంది. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతే అప్పట్లో మళ్ళీ మీరు ముందు తరగతిలో నేర్చుకునేది మాత్రం మీకు అర్థం కాదు. ఎందుకంటే దీనికి వాటికి లింక్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏంటి, ఏమైనా పేర్లను తెలిపే పదాలని నామవాచకం అంటారు. ఉదాహరణ రాముడు, తర్వాత
Tarvata Enugu. Tarvata Kakinada. Balla. Modalavi. Modalavi ante etcetera ani ardham inka chaala unnayi ani ardham. Chudandi Ramudu anedi manushula peru, Enugu anedi jantula peru. కాకినాడ ఊళ్ళ పేరు, బల్ల అనేది బస్సు పేరు. సో ఇవన్నీ మొదలవుతుంది. సో నామవాచకం అంటే ఏదైనా పేరు తెలిపే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణ రాముడు, ఏనుగు, కాకినాడ, బల్ల మొదలవుతుంది. ఈరోజు మనము ఇంకొకటి సర్వనామం నేర్చుకుందాం. సర్వనామం అంటే ఏంటి టీచర్ అని డౌట్ వచ్చిండొచ్చు. నామవాచకం అంటే పేరుని యూజ్ చేస్తాం. మరి సర్వనామం అంటే ఏంటి కదా, అది ఇంకో పేరు అనుకోవచ్చు. లేదు, సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడబడే పదాలని సర్వనామం అంటారు. పేరుకు బదులుగా, ఇప్పుడు ఇది చాక్లెట్ ఉంది, నేను అక్కడ పెట్టేశాను, అది తీసుకురా అంటాను. అది అది తీసుకురా, అది అనేది నేను దేన్ని చెప్తున్నాను, అక్కడ చూపిస్తున్నాను, అది తీసుకురా అంటున్నాను. దాని పేరు చెప్పట్లే, బట్ నేను చెప్తుంది చాక్లెట్ గురించే, చాక్లెట్ గురించే. అది తీసుకురా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అది అంటుంది అంటే నేను చాక్లెట్ ఏమంటున్నాను. సపోజ్ బుక్ ఇస్తాను, ఇది అక్కడ పెట్టు అన్నాను, అక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు, అక్కడ అక్కడ అనేది నేను అక్కడ బెంచ్ పైన పెట్టు అని బెంచ్ ని యూజ్ చేయట్లేదు. అక్కడ బెంచ్ ని బల్ల ని యూజ్ చేయట్లేదు, బల్ల అనేది పేరు పని, పేరుని యూజ్ చేయకుండా అక్కడ పెట్టు అంటుంది. అక్కడ అన్నప్పుడు నీకు బల్లనే, బట్ నేను చెప్పేది అక్కడ అక్కడ అంటే పేరుకు బదులుగా మనం ఏవైతే పదాలను వాడతామో దానినే సర్వనామం అంటాం. నామము బట్ దానికి సర్వం, నామం చెప్పకుండా దాని గురించి చెప్తున్నాం కనుక మేము పేరు యూజ్ చేయండి. ఇప్పుడు మీరేనా అంటే అందరు కూర్చుంటారు ఫ్రెండ్స్, ఏ ఆమె పిలువు అంటారు, ఆమె తన పేరు ఆమెనా కాదు, తన పేరు నీకు తెలుసు కానీ మనం ఆమెని పిలువు, అతన్ని రమ్మను అంటారు కదా. ఆమె, అతను, అక్కడ, ఇక్కడ, ఇది, అది అలాంటివన్నీ సర్వనామాలు అంటారు. సో ఇప్పుడు చూడండి, పేర్లకు బదులుగా వాడబడే పదాలను సర్వనామం అంటారు. ప్రథమైన సర్వనామం అంటే ఇంకా ఉదాహరణ అతడు, ఆమె, ఇక్కడ, అక్కడ ఇలాంటివన్నింటిని సర్వనామము అంటాం. ఏదైతే మనం పేర్ల బదులుగా యూజ్ చేస్తామో, యూజ్ చేసి చెప్తున్నామే దాని గురించి కాకపోతే అక్కడ పేరు అనేది మనం యూజ్ చేయాలి. అలాంటి వాటిని మనము సర్వనామాల కిందికి అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా, నామవాచకం అంటే పేర్లను ఉపయోగించే పదాలను నామవాచకం అంటాం, సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడబడే పదాలను సర్వనామం అంటాం. భాష కావాలండి 5, నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఈ మిగతా వాటి గురించి నేను మీకు మిగతా పాఠంలో చెప్తాను. తర్వాత నామవాచకం అంటే పేరు ఏవైనా పేరును తెలిపే పదాలను నామవాచకం అంటాం. ఉదాహరణ రాముడు, ఏనుగు, కాకినాడ, బల్ల మొదలు. ఉదాహరణ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్. ఉదాహరణ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్. సో సర్వనామం అనగా ఏంటి, ఉదాహరణతో రాయండి. సర్వనామం పేర్లకు బదులుగా వాడబడే పదాలను సర్వనామం అంటారు. అంతే కదా, నువ్వు చెప్తుంది వీటి గురించే కానీ అక్కడ నువ్వు పేరు యూజ్ చేయలేదు. ఇప్పుడు మీరైనా ఎట్లా, ఇటులా, బాబు అటులా అంటారు. ఆమె చూడు ఎలా చేస్తుంది, అతను చూడు ఎలా ఉన్నాడు అంటారు కదా, అది అక్కడ పెట్టు అంటాం. అక్కడ అనేది అది అనేది సర్వనామం, ఆమె సర్వనామం, ఆయన సర్వనామం, అక్కడ సర్వనామం, ఇక్కడ సర్వనామం, ఇవన్నీ సర్వనామం. ఏవైతే నువ్వు పేరు యూజ్ చేసి వాడతావు కదా, చాక్ ఇస్తే, బుక్ తీసుకురా, బాటిల్ తీసుకురా, పెన్ తీసుకురా, ఇవన్నీ నామవాచకాలు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో మనము ఇప్పటి వరకు 5వ పాఠం కొడుకు కథలు మొత్తం నేర్చుకున్నాం. ఇవాళతో మనకు 5వ పాఠం పూర్తిగా అయిపోయింది. సో పాఠం అయిపోయింది, పద్య కొడుకు కథలు తెలుసుకున్నారు, అభ్యాసం నేర్చుకున్నారు, స్వీయ
వచ్చినారు ఇప్పుడు వ్యాకరణం కూడా కంప్లీట్ సో మీరు ఈ లెసన్ చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి నాన్న టైం వేస్ట్ చేయకండి మనకి స్కూల్ లేదు కాబట్టి మీరు మనకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో టైం వేస్ట్ చేసుకోవద్దు తర్వాత లాస్ అవుతారు మళ్ళీ కాబట్టి దగ్గర దగ్గర క్లాసెస్ వినండి నోట్స్ రాసుకోండి అప్ టు డేట్ ఉండండి ఓకేనా నాన్న అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ